Hello everyone, welcome to SR tutorial. Friends, in video lo manam Government of Andhra Pradesh SVRR Government General Hospital Tirupati Chittoor district nunchi vidudalainatvanti mukhyamaina notification gurinchi manamu ee video lo telusukundamu. Friends, idendante Government of Andhra Pradesh advaryamlo unna SVRR Government General Hospital Tirupati lo vivida vibhagalalo khaliga unnatvanti udyogala bhartiki sambandhinchina ati mukhyamaina నోటిఫికేషన్. ఇవి ఏంటంటే ప్రభుత్వ విభాగానికి చెందినటువంటి పోస్టులు అన్నమాట. కేవలం 10 రోజులలోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేసి పోస్టింగ్స్ అనేవి కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారన్నమాట. మంచి శాలరీ అనేది కూడా ఉంటుంది. దీనికి అర్హులైనటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏంటంటే తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇది తిరుపతి నుంచి విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్. దీనికి మీరు ఆఫ్లైన్ ద్వారా ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. మరి ఇక్కడ పోస్టులను కనుక గమనించినట్లయితే ఫిజిసిస్ట్, న్యూక్లియర్ ఫిజిసిస్ట్, దీనిలో రెండు ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్, దీనిలో రెండు నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తున్నట్లయితే రెండు. నెక్స్ట్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, దీనిలో ఒకటి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్, దీనిలో ఒకటి. నెక్స్ట్ ఫార్మాసిస్ట్, దీనిలో ఒకటి. డెంటల్ టెక్నీషియన్, రెండు. ల్యాబ్ అటెండెంట్, దీనిలో రెండు. నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, దీనిలో మూడు. నెక్స్ట్ స్ట్రెచర్ బేరర్, స్ట్రెచర్ బాయ్, దీనిలో మూడు ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, దీనిలో నాలుగు. నెక్స్ట్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, దీనిలో రెండు. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్, దీనిలో రెండు. అదేవిధంగా నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్, దీనిలో రెండు. నెక్స్ట్ కేత్ ల్యాబ్ టెక్నీషియన్, దీనిలో ఒకటి. మొత్తంగా ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా 28 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారన్నమాట. ఓకే, వీరికి పర్ మంత్ శాలరీ ఎంత ఉంటుంది అని కూడా ఇక్కడ పక్కకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, శాలరీ వచ్చేసి మీకు ఒక్కో పోస్ట్కి ఒక్కోలాగా ఉంటుంది. అయితే మినిమం ఇక్కడ 12,000 రూపీస్ నుంచి మీకు 28,000 రూపీస్ వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. మీ పోస్ట్ని అనుసరించి మీ శాలరీ అనేది ఉంటుంది. ఇవి కూడా మీకు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, అయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఒక్కో పోస్ట్కి ఒకలాగా ఉంటుంది. అయితే దీనిలో ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి మీరు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, డిఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ, మాస్టర్ డిగ్రీ, డెంటల్ టెక్నీషియన్, ఎంఎల్టీ, డిఎంఎల్టీ, ల్యాబ్ టెక్నీషియన్ మొదలైనటువంటి కోర్సులను పూర్తి చేసి ఉండాలన్నమాట. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి క్లియర్గా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్, ఓకే, ఎలా ఎంపిక చేస్తారు అంటే దీనిలో మెరిట్ మార్క్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఆధారంగా మిమ్మల్ని ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీకు ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ లోపు. ఓకే, యాజ్ ఆన్ 1 జూలై 2022 వరకు మీ ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వారికి అయితేనేమో 5 ఇయర్స్, మరియు ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్, ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సారీ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజ్ చూసినట్లయితే, అప్లికేషన్ ప్రాసెస్ ఫీజ్ చూస్తే దీనికి
300 rupees అనేది చెల్లించాలి. ఓకే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 rupees అనేది ఉంటుంది. ఓకే, మరి ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది మీకు, chittoor.ap.gov.in అనేది ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్తో పాటు ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది, www.svmctpt.edu అని చెప్పేసి అయితే edu.in అని చెప్పి ఇక్కడ రెండు వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వెబ్సైట్స్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని పూర్తిగా ఫిలప్ చేసేసి దానికి ఏమైతే అవసరం ఉంటుందో, డాక్యుమెంట్స్ కానీ ఏమైతే అవసరం ఉంటాయో, సర్టిఫికేట్స్ అన్నీ కూడా దానికి యాడ్ చేసేసి దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ఏంటంటే ద సూపరింటెండెంట్ ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి అనేటటువంటి అడ్రస్కి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే పంపవలసి ఉంటుంది. అయితే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 28 ఫిబ్రవరి 2022 లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, 28 ఫిబ్రవరి 2022 సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఎలా ఎంపిక చేస్తారంటే మెరిట్ మార్క్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. ఓకే, 42 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఒక పోస్ట్కి ఒకలాగా ఉంటుంది, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా, బీఫార్మసీ డిఫార్మసీ బీఎస్సీ ఎంఎస్సీ మాస్టర్ డిగ్రీ, డెంటల్ టెక్నీషియన్ ఎంఎల్టీ డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ మొదలైనటువంటి కోర్సులను పూర్తి చేసిన వారు ఎవరైనా కూడా మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 28 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్, కాలింగ్ గ్రీవరెన్సెస్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ద అప్లికెంట్. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుందంటే 2 మార్చి 2022 సంవత్సరాన మీకు విడుదలైతే అవుతుంది. అదేవిధంగా మీకు డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ అనేది 5 మార్చి 2022 మీకు అవడం అయితే జరుగుతుంది. ఓకే, మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 28 ఫిబ్రవరి 2022 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరైతే ఈ పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, లింక్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.